back to our channel. First time na pet Sahitya. Present naaku 9th month andi. Inkoka 2-3 weeks lo baby vachesthundi. Na Seemantam series, ma new model house video, gender reveal video ivanni baga reach ayyayi. Andaru like chestunnaru, comment chestunnaru, delivery baa avvali ani mee andariki thank you so much. Please give your love and support like this. Meeru aa videos inka chodakapothe chuseyandi. Meeku nachithe man channel ki subscribe cheskondi. Present aithe video lo ma chinna bangaraam room aithe ready chesesamandi. Ee room ni memu budget lo minimum avasaramaye furniture ni use chesi makeover chesamu and inka use chesina furniture kuda basic vatni teeskoni vatni koncham expensive look lo undetattu easy DIY chesamu avanni ela chesamu enti anedi chuseddam randi. మేము ఈ క్రిబ్ని ఐకేలో తీసుకున్నామండి. ఇది $80 ఫుల్ వుడ్ వస్తుంది. ఇది దీనికి మేము DIY చేసాము. ఇలా వైట్ కలర్ పెయింట్ వేసి ఐకేలో తీసుకున్నాం. $45. ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాను. ఈ క్రిబ్ కవర్, క్రిబ్ షీట్, ఈ వైట్ క్రిబ్స్ కట్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నానండి. అండ్ ఈ కెనోపీ కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చానండి. నేను చెల్లి కంఫర్టబుల్ అవుతుందా? నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం మీ వీడియోలో యూజ్ చేసిన లింక్స్ అన్ని కూడా. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ID Sahitya Indukuri. ఇది నార్మల్గా IKEA డ్రెస్సర్ అండి, బేసిక్ది. ఇది మేము IKEAలో తీసుకున్నాము. $165. దీనికి నాబ్స్ అవి కూడా నార్మల్గా బేసిక్ నాబ్స్ ఉంటాయి అండ్ కింద వుడ్ లైక్స్ అవి ఉండవు. ఈ డ్రెస్సర్ పిక్చర్ నేను ఇక్కడ చూపిస్తానండి. ఈ నార్మల్ డ్రెస్సర్ని మేము ఇలా DIY చేసుకున్నాము, నాబ్స్ అండ్ లైక్స్ చేంజ్ చేసి. ఇక్కడైతే IKEAలో క్రిబ్ మ్యాట్రిస్ డ్రెస్సర్ తీసేసుకున్నామండి. తీసుకుని నెక్స్ట్ అయితే ఇక్కడ మనమే కదా అంతా ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిక్స్ చేసుకున్నాము. ఫస్ట్ డ్రెస్సర్ ఫిక్స్ చేసేసాము బేసిక్ది. ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నాను ఈ షీట్స్ కూడా అమెజాన్ లో తీసుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో జనరల్ గా బేబీ పుట్టక ముందు ఇలా అసలు ఏమీ కొనం కదండి నేను కూడా అలానే చేశాను ఫస్ట్ టైం రిత్విక్ అక్కడే కాబట్టి బట్ ఇక్కడ ఇది కామన్ అండి ముందే బేబీ పుట్టక ముందే ఇలా సెట్ చేసి పెట్టుకుంటారు ఇది మనకి ఇప్పుడు బెస్ట్ వే ఎందుకంటే పేరెంట్స్ ఇండియా నుంచి ఎవరు రావడానికి ఉండట్లేదు ఇలా ఇష్యూస్ వల్ల సో మనకు కూడా ఏంటంటే డెలివరీ అయిన వెంటనే ఓపిక ఉండదు చేసుకోవడానికి ఇలా రెడీ పెట్టుకుంటే ఈజీ అవుతుంది చేసుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి మేము కూడా ఇండియా నుంచి ఎవరు వస్తారని అనుకోలేదండి అందుకే మేము ఇలా రూమ్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాము బట్ లక్కీగా నవంబర్ 8 నుంచి ఓపెన్ చేశారు కాబట్టి నవంబర్ 10కి మామయ్య అత్తయ్య వాళ్ళు వస్తున్నారు సో వీఆర్ సో హ్యాపీ అండ్ ఇప్పుడు కొంచెం టెన్షన్ ఫ్రీ రిలీఫ్ అయ్యాము సో మేము 4 months లో న్యూ హౌస్కి షిఫ్ట్ అవుతాం కాబట్టి ఇదే సేమ్ ఇదే రూమ్ని అక్కడ నర్సరీ రూమ్ కింద చేద్దాం అనుకుంటున్నామండి అండ్ కాకపోతే ఇది రెంటల్ ఇది మేము ఉంటుంది ప్రజెంట్ రెంటల్ హౌస్ కాబట్టి ఇది ఈ స్టిక్కర్స్ యూజ్ చేసి ఇలా వాల్ని డెకోర్ చేసుకున్నాను ఇవి స్టిక్ అండ్ పీల్ టైప్ స్టిక్కర్స్ అండి మనం తీసేసుకోవచ్చు చూస్తాను ఇది మేము ఎలా చేసుకున్నాను అనేది క్లిప్ యాడ్ చేస్తాను ఇవి నేను షీన్లో తీసుకున్నానండి ఈచ్ వన్ $2 స్టార్స్ $2 ఈ బేర్ది $2 సో $5లో మొత్తం నాకు వాల్ అంతా అయిపోయింది ఇవి నెక్స్ట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చండి గమ్ స్టిక్ అవ్వడం వాళ్ళకి అలా లేదు ఈజీగా వచ్చేస్తున్నాయి నేను IKEA లో తీసుకున్నానండి వుడ్ టైప్ది నేను బుక్స్ పెట్టుకున్నాను ఇది మా బేబీ 5th month స్కాన్ పిక్చర్ అండ్ నెక్స్ట్ ఇది ఇది హలో వరల్డ్ ఇది నేను రాస్ లో తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ హాస్పిటల్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవాలి ఇలా బేబీ పుట్టిన వెంటనే ఇలా మనం నేమ్ డేట్ వెయిట్ అంతా కూడా ఇందులో నోట్ చేసుకోవచ్చు ఇది $5కి రాస్లో చాలా మంచి డీల్లో వచ్చింది విత్ స్కెచ్ బ్లాక్ స్కెచ్ కూడా ఇచ్చాడు యాడ్ చేసి మొత్తం ఈ వుడ్ దాని మీద నేమ్ ప్లేట్ అది సో అందుకని ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టాను బట్ హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని వన్స్ పుట్టాక వెయిట్ అది నోట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేద్దామని అలా పెట్టుకున్నాను ఇది ఇండోర్ ప్లాంట్ అండి ఇది కూడా IKEAలో తీసుకున్నాము ఇండోర్ ప్లాంట్స్ ఇలా పెద్దవి IKEAలో చాలా చాలా బెస్ట్ ప్రైస్ $24 పడిందండి చూసారు కదా ఎంత హైట్ ఉందో ఇండోర్ అది జస్ట్ ఇంట్లోనే ఉంది ఆల్రెడీ నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ కార్ సీట్ చాలా ఇంపార్టెంట్ కదండి ఇక్కడ మెయిన్ అది కదా సో కార్ సీట్ కూడా తీసుకున్నాము ఇది గ్రాకో తీసుకున్నాము హాస్పిటల్ బ్యాగ్ సర్దుకున్నప్పుడు దీన్ని కూడా ప్యాక్ చేసి కార్లో పెట్టుకోవాలి యా ఈ కార్పెట్ అయితే హోమ్ గూడ్స్ లో తీసుకున్నామండి ఇది కొంచెం ఎల్లో షేడ్స్ కి నా థీమ్ కి మ్యాచ్ అవుతుందని ఎల్లో అండ్ బ్లాక్ షేడ్ గ్రే షేడ్స్ ఉన్నవి కార్పెట్ తీసుకున్నాము రూమ్ లో వేయడానికి అండ్ బేబీని పడుకోబెట్టేటప్పుడు కూడా ఇది కొంచెం క్లీన్ గా ఉంటుంది ఇక్కడ వేస్తే అని తీసుకున్నాము యా ఈ కర్టెన్స్ అయితే IKEAలో తీసుకున్నామండి $19 ఇది అండ్ ఆ రాడ్స్ మేము రాస్ లో తీసుకున్నాము ప్రైస్ గుర్తులేదు ఎప్పటి నుంచో ఉంటాయి రూమ్ లో అలా అండ్ తర్వాత దాని కింద నేను ఈ క్రిప్ పక్కన ఇలా ఒక చైర్ ఆల్రెడీ ఇది ఇంట్లోనే ఉందండి ఉన్న ఈ చైర్ యాడ్ చేసుకున్నాను గమ్మున కూర్చుని బేబీ ఏదైనా చేంజ్ చేసిన ఏదైనా కొంచెం కంఫర్ట్ ఉంటుందని ఒక చైర్ ఇలా పక్కన వేసుకున్నాను క్రిప్కే హ్యాంగ్ చేసే బ్యాగ్ అండి ఇది గిఫ్ట్ కింద వచ్చింది మా ఫ్రెండ్ ఇచ్చారు సో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను నేను సైడ్కి ఇలా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది ఈ మిర్రర్ కూడా ఇది DIY చేసిందేనండి ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంటే నేను ఇక్కడ పెట్టుకున్నాను డ్రెస్సర్ పైన ఇదైతే టార్గెట్లో తీసుకున్నానండి ఫ్లవర్ వాజ్ ఇవి నేను AliExpressలో ఇచ్చాను ఇది మైకెల్స్లో తీసుకున్నాను అప్పుడప్పుడు తీసుకున్నవి ఇలా కంబైన్ చేసి యాడ్ చేసి పెట్టాను ఇది మ్యాచ్ అవుతుందని వీటికి నెక్స్ట్ ఇది మా సిస్టర్ గిఫ్ట్గా ఇచ్చింది ఇలా బెడ్ ల్యాంప్ సో బేబీ రూమ్లో ఈ ల్యాంప్ పెట్టాను ఈ గోల్డ్ థీమ్కి మ్యాచ్ అవుతుంది అని ఇది ఎప్పుడో తీసుకున్నానండి ఆల్రెడీ ఇంట్లో ఉంది సో దాన్ని యాడ్ ఇక్కడ పెట్టుకున్నాను Next, so I could changing pad and the pine diapers and ila petkunanandi. So ila easy ga changes ila teeskuni manamila baby ki changes chani. Organizers local waste ne organizers kuda IKEA lo vendandi cube organizers. Demo I pakkana nenu wipes avi petkunnanu. Ivi naaku free samples vastayi kadandi baby vi. Andulo vachina wipes anni kuda indulo pettesukunnanu. ఈ పక్కన ఇవి కూడా ఫ్రీ శాంపిల్స్ లో వచ్చినవి అండి బేబీ ప్రొడక్ట్స్ అన్ని ప్రెజెంట్ ఈ శాంపిల్స్ వాడి ఏవి బాగా సెట్ అయితే దాని నెక్స్ట్ పెద్ద సైజ్ లో తీసుకుందామని ప్రెజెంట్ వచ్చిన ఫ్రీ శాంపిల్స్ అయితే అన్ని ఇందులో లోషన్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను డైపర్ ర్యాష్ క్రీమ్స్ అవి ఈ పక్కన వైప్స్ ఇది క్యూబ్ ప్రెజెంట్ ఇలా డైపర్స్ కి ఇలా ఇందులో అన్ని డ్రెస్సుల్లో సెట్ చేసి పెట్టుకున్నాము మిగతా డ్రాయర్స్ అన్ని ఎలా సర్దుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఐటమ్స్ నేను తీసుకోవాలి అని అనుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే ఓంజర్ ఒకటి హాల్లో అది పడుకోబెట్టుకున్నా అండ్ క్రిబ్లో పడుకోబెట్టినాం సైడ్ అది కొంచెం అది బాగుంటుంది సపోర్ట్ అని చెప్పి ఓంజర్ ఒకటి తీసుకోవాలి అనుకున్నాము ఇంకొకటి బాస్నెట్ ఒకటి తీసుకోవాలి అని అనుకుంటున్నాము ఆ టూ కూడా ఇప్పుడు వెంటనే అవసరం కాదు కాబట్టి కొంచెం నవంబర్ 26 బ్లాక్ ఫ్రైడే దగ్గరలో ఉంది కదా సో అది డీల్స్లో తీసుకుందామని చెప్పి కార్ట్లో యాడ్ చేసి పెట్టాను సో డీల్స్ చూసి మంచి డీల్స్ వస్తే అందులో ఆ టూ తీసుకోవాలి ఆ టూ ఐటమ్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయండి తీసుకోవాల్సినవి సో ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ గివ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ మీ తెలుగు వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో